మరో నియోజకవర్గాన్ని మనం పరిశీలిద్దాం. స్క్రీన్ పైన మనం చూస్తున్నాం అరకు నియోజకవర్గానికి సంబంధించి. అరకు నుంచి టీడీపీ నుంచి కిషోర్ చంద్రదేవ్ పోటీ పడుతున్నారు. జి మాధవి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకులు. ఇక జి మాధవి ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. టీచర్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆమె. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతోంది. ఒక సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఇప్పుడు టీడీపీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఇటు జి మాధవి ఏ రకంగా ఉంటుంది అరకు నియోజకవర్గానికి సంబంధించి? అరకు అంటే పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం చూసుకుంటే సిట్టింగ్ మాత్రం వైసీపీ కొత్తపల్లి గీత. ఆవిడ తర్వాత పార్టీ మారిన నేపథ్యంలో సమీకరణాలన్నీ మారుతూ వచ్చాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే మనకు అరకు పార్లమెంట్ సంబంధించి టీడీపీ కొంత పట్టలేదని చెప్పొచ్చు. ట్రైబల్ ఏరియా ఎక్కువగా ఉండడం అంటే గిరిజన ప్రాంతం కావడం, దానికి వైసీపీ పట్టు ఉండడం వల్ల కొంత చర్చ నడిచినప్పుడు చివరి నిమిషంలో కిషోర్ చంద్రదేవ్ అంటే చాలా సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్లో చాలా కురుతుడిగా చెప్పొచ్చు ఆయన్ని. ఆయన ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో ఒక్కసారి దీని మీద చర్చ మొదలైంది అరకు సంబంధించి. అయితే మాధవి చూసుకుంటే కనుక టీచర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ సిపిఐకి సంబంధించి దేవుడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కూతురు ఈవిడ, ఆమె టీచర్గా పనిచేస్తూ ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు వైసీపీ తరఫున. మొత్తానికి చూసుకుంటే అరకు మాత్రం వైసీపీ సిట్టింగ్ ఇప్పుడు ఏం చేస్తారు కిషోర్ చంద్రదేవ్కి మాధవికి సంబంధించిన పోటీ ఎలా ఉండబోతుందని మనం చూస్తాం. రైట్, ఇప్పటికి 6 సార్లు 5 సార్లు ఎంపీగా గెలిచారు, ఒకసారి రాజ్యసభ మెంబర్గా పనిచేసినటువంటి సీనియర్ ఆయన. అలాగే సిట్టింగ్ స్థానం కావచ్చు జి మాధవి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఇది, కానీ ఇంత సీనియర్ నాయకుడిని వైసీపీ ఏ రకంగా ఎదుర్కొంటుంది? ఎందుకంటే తన బలాన్ని అలాగే కొనసాగిస్తుందా? 2014 నాటి బలం అలాగే వైసీపీకి ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. అదే దాన్ని అంటే ఎలా అంటే నిలబెట్టుకుంటారన్నది సిట్టింగ్ అక్కడ ఎంపీగా ఉండడం, నెక్స్ట్ వైసీపీకి కొంత పట్టు ఉండడం ట్రైబల్ ఏరియాలో. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో అంటే ఒక చెప్పాలంటే రాజకీయాలు కొత్తగా మనం చెప్పొచ్చు మాది, అంటే తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా కిషోర్ చంద్రదేవ్తో పోటీ పరంగా చూసుకుంటే ఆమె చాలా తక్కువగానే అంచనా వచ్చి, కాకపోతే సిట్టింగ్ అవ్వడం వైసీపీ కొంత పట్టు ఉండడం అనేది ఇక్కడ మనకు చర్చనీయాంశంగా మారింది. రైట్, మరో నియోజకవర్గాన్ని మనం